విజయదశమి రోజు స్వగ్రామంలో సందడిగా గడిపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్. నాగర్ కర్నూలు జిల్లా వంగూర్ మండలంలో స్వగ్రామం కొండారెడ్డిపల్లికి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వచ్చిన రేవంత్ కి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. హెలికాప్టర్లో కొండారెడ్డిపల్లికి చేరుకున్న రేవంత్ రెడ్డి ప్రజలు పూలవర్షం కురిపిస్తుండగా భారీ ఊరేగింపుతో ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు సీఎం సోదరులు కొండలరెడ్డి, కృష్ణారెడ్డి కూడా కొండారెడ్డిపల్లిలో దసరా పండుగ జరుపుకున్నారు. స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. 70 కోట్ల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ, బీసీ భవనాలు, లైబ్రరీ, వెటనరీ హాస్పిటల్ ప్రారంభించారు. కొండారెడ్డిపల్లిని సంపూర్ణ సౌర విద్యుత్ పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేయడంతో ఆ పనులకు శంకుస్థాపన చేశారు. 4 కోట్ల సొంత నిధులతో పునర్నిర్మిస్తున్న హనుమాన్ ఆలయ పనులు కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. చిల్డ్రన్స్ పార్క్, పబ్లిక్ జిమ్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఇక ప్రయాణ ప్రాంగణం, వీధి దీపాలకు శంకుస్థాపన చేశారు. కొండారెడ్డిపల్లి గ్రామంలో 18 కోట్లతో చేపట్టే భూగర్భ మురుగునీటి పైప్ లైన్ నిర్మాణం, మురుగునీటి శుద్ధి కేంద్రం, అంతర్గత సీసీ రోడ్ల పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి జమ్మి చెట్టుకు పూజలు చేశారు. కోట మైసమ్మను దర్శించుకుని జమ్మి చెట్టు దగ్గరికి చేరుకున్నారు రేవంత్ రెడ్డి. మనవణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీఎం స్వగ్రామానికి రావడంతో బోనాలు, బతుకమ్మలు, కోలాటాలతో కొండారెడ్డిపల్లిలో సందడి వాతావరణం నెలకొంది.